నమస్కారం ఎస్వీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రతయ్య కుమార్తె వివాహానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షాల వైఖరిని ఖండించిన బీజేపీ త్వరలో ఆంధ్రప్రదేశ్ కు నూతన పరిశ్రమల కళ మాజీ మంత్రి డొక్కా వెల్లడి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు నగరానికి విచ్చేశారు విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రతయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు నగరంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు దేశ అభివృద్ధికి నాంది పలకాలని ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కేకేఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 9 లక్షల కోట్లు ఇప్పటివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని తెలిపారు ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని సిపిఐ నారాయణ మోడీని 100 సార్లు కాల్చి చంపాలనని బీజేపీ ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం వలన నక్సలైట్లు దాచిన కోట్ల రూపాయల సొమ్ము పనికిరాకుండా పోతుందని ఆయన తెలిపారు ప్రజల్ని ఉపసంహరించే విధంగా ప్రచారం చేయడం మాని దీన్ని రెచ్చగొట్టాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశంలో కొంతమంది వ్యక్తిగతంగా కక్షతో వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉంది అది పోయిందనేటువంటి దుగ్ధతో కూడా మైడలకు సంబంధించినటువంటి అంశాన్ని విపరీతంగా ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేశారు మైడల మీద మోడీ గారికి అభిమానం ఉంది ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఆడపిల్లల విషయంలో ఒక స్కీమ్ను ఏర్పాటు చేశారు బేటీ బచావో అనేటువంటి ఒక స్కీమ్ను ఏర్పాటు చేశారు పడావో అనేటువంటి స్కీమ్ను ఏర్పాటు చేశారు వారికి సహాయం చేయాలన్నటువంటి ఆలోచన ఉంది తప్ప వారి దగ్గర బంగారాన్ని పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి అభిప్రాయం వారికి ఏ కోశాన కూడా లేదు ఈ విధంగా దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు ఓపెన్గా మాట్లాడడానికి అవకాశం ఉంది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టారు 19 నెలలు పెద్దలు అనేక మంది జైల్లో ఉన్న అద్వానీ గారు వాజ్పేయి గారు యజ్ఞనారాయణ గారు చాలామంది జైల్లో ఉన్నారు ఏం జరుగుతుందో దేశంలో తెలియనటువంటి పరిస్థితి చీకటి కోణం ఈవేళ దేశానికి సంబంధించి అభివృద్ధితో ఒక చర్యను తీసుకోవడమే కాదు ఓపెన్గా ఎవరైనా సరే మాట్లాడవచ్చు మాట్లాడితే దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దీన్ని చాలామంది ఆర్థిక ఎమర్జెన్సీగా చిత్రీకరిస్తున్నారు ఈ విధంగా మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లో ఈ విమర్శించేటువంటి వ్యక్తులందరూ కూడా భారతదేశం యొక్క అభివృద్ధికి నిరోధకులుగా అవినీతికి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులుగా తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కూడా వెనకంజి వేయడం లేదు ఈ విధమైనటువంటి పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇబ్బందుల్ని కూడా తట్టుకుని ముందుకు వెళుతున్నారు ఇబ్బందులను రెచ్చగొట్టడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అయినప్పుడు కూడా ప్రజలు మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రభుత్వాన్ని పూర్తిగా మద్దతు ఇచ్చే విధంగానే వేటకున్నారు ఉంటారు కూడా ఇలాంటి పరిస్థితి ఊహించలేదని చాలామంది మాట్లాడినప్పటికి కూడా దానిలోంచి ఏ విధమైనటువంటి రియాక్షన్ లేకుండా మరి దేశానికి పేదవాళ్ళకి ఏదో చేస్తారనేటువంటి కడు నమ్మకాన్ని ఈవేళ
ప్రజలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మేము బహిరంగ సభ పెట్టాం, నోట్లు రద్దుకు ముందే నిర్ణయం తీసుకున్నాం, రైతుల యొక్క బహిరంగ సభ దానికి లెక్కలు చెప్పమని మాట్లాడుతున్నారు. కొంతమంది అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెడుతున్నాయి, నోట్లు కట్టలు తెంచుకున్నాయని కొంతమంది రాశారు. కట్టలు తెంచుకోవడానికి అన్ని కట్టలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంటాయో ఉండవో అనేటువంటి ఆలోచన వారికి ఉండాలి, విజ్ఞులకు ఉండాలి. ఇక్కడ మా పార్టీ గురించి పూర్తిగా తెలుసు. 47 లక్షల మందికి పెన్షన్ వచ్చేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియాకు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు త్వరలో అనేక పరిశ్రమలు రాబోతున్నాయని, తద్వారా అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంపై రాష్ట్ర మంత్రులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీరావు గారి నాయకత్వంలో తీసుకొస్తామని ప్రవేశపెడతాము. కొత్త కొత్త అంతర్జాతీయ సంస్థలు కూడా, జాతీయ సంస్థలు కూడా మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దీనివల్ల పరిశ్రమలు స్థాపించడమే కాకుండా పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో జరగడం అనేది చాలా ఆహ్వానిస్తున్న పరిణామం. ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన డెవలప్మెంట్ విజన్ ఉంది. ఆయన అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలో దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. వారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగులకు ఉద్యోగాల కల్పన, పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు, గృహ నిర్మాణం ఇలాంటి కార్యక్రమాలు ముందుకెళ్ళటం చాలా ఆహ్వానిస్తున్న పరిణామం, మంచి పరిణామం. ముఖ్యమంత్రి యొక్క మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాం. అదే ప్రకటన కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బంగారంపై కొన్ని కొత్త సూచనలు చేశారు, దాని ద్వారా మహిళల్లో కొత్త ఆందోళన. బంగారంపై ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదనపై వస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి తెలియజేశారు. బంగారం అక్రమ నిల్వలను నిరోధించేందుకు మాత్రమే ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదన చేసిందని, సామాన్య మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పరిచేందుకు కాదని ఆమె స్పష్టం చేశారు. విషయ పరిజ్ఞానం లేకుండా ప్రధానిని దుర్భాషలాడడం సరికాదని ఆమె నన్నపనేని రాజకుమారికి హితవు పలికారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంపై నన్నపనేని దృష్టి సారించాలని ఆమె సూచించారు. బంగారంపై ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదన గురించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి చౌకబారులు విమర్శలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. నగదు రహిత సుపరిపాలన వ్యతిరేకించే నల్ల కుబేరుల భర్తం పట్టేందుకే ప్రధాని ఈ సంస్కరణలు చేపట్టారని ఆమె తెలిపారు. అల్పాదాయ వర్గాల మీద కాదు, కానీ ఈ చట్టంలో ఏదైతే ఉందో అది ఇంతకు 1961లో చేసిన చట్టం, అది బంగారం మీద ప్రత్యేకంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్టం చేయలేదు. ఆర్థిక శాఖ ఇచ్చిన వివరణ ఏంటంటే, అది కూడా ప్రతిపాదన, వివాహిత స్త్రీకి 500 గ్రాములు, అవివాహిత యువతికి 250 గ్రాములు, పురుషుడికి 100 గ్రాములు. ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే, మరి యువకుడు ఉంటాడు, యువకుడికి కూడా 100 గ్రాములు. ఈ లెక్కను చూసుకున్నట్టే 950 గ్రాముల బంగారం ఒక కుటుంబానికి అని చెప్పి ప్రతిపాదన ఆర్థిక శాఖ చేసింది. ఈ ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా అపార్ట్మెంట్లకు వెళ్ళి, సామాన్య పేద మధ్యతరగతి మహిళల దగ్గరికి వెళ్ళి ఇది ఎలాంటిది అని చెప్పి చెప్పటంలో ఆంతర్యం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరికీ 950 గ్రాముల బంగారం ఉంటుందా? 950 గ్రాములు బంగారం అంటే 30 లక్షలు చేసే వర్త్ నగదు. మరి సామాన్య మధ్యతరగతి మహిళలు 30 లక్షలు విలువ చేసే నగదు బంగారం రూపంలో పెట్టుకుంటారా? ఆ మాత్రం విషయ పరిజ్ఞానం నన్నపనేని రాజకుమారికి లేదా? విషయ పరిజ్ఞానం లేకుండా, అసలు విషయం తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దుర్భాషలాడటం అనేది ఎంతవరకు సబబు? ఒక బాధ్యతాయుతమైన మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండి ఈ రాష్ట్రంలో ఏదైతే మహిళలు ఈ గణాంకంలో మహిళల మీద నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆవిడ
సమర్థవంతంగా పనిచేస్తున్నానని నేను అడుగుతున్నాను. ముందు దాని మీద శ్రద్ధ పెట్టమనండి ఆవిడ. మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ ఆల్ఫాబెట్ల ఆర్డర్ ప్రకారం ఏలో ఉంది, ఆ నేరాల్లో కూడా మొదటి వరుసలో ఉంది. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ముందుగా ఆవిని ఆ మహిళల మీద జరిగే నేరాలు, మహిళల యొక్క స్వార్థ అవలంబన కోసం ఏమేం కార్యక్రమాలు చేపడుతుంది మహిళా కమిషన్ ద్వారా, ఎంతమంది మహిళలకు న్యాయం చేయగలిగింది. నేను రెండు మూడు కేసులు నేను తీసుకెళ్ళిన, నాకేం న్యాయం, నేను తీసుకెళ్ళిన వాళ్ళకేం న్యాయం చేయలేదు ఆవిడ. కాబట్టి ముందుగా ఎవరి పరిమితుల్లో వాళ్ళు మాట్లాడితే పార్టీలో బాగుంటుందని నా ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ పార్టీ అనుమతి తీసుకునే మాట్లాడుతుంది, ఏం మాట్లాడినా పార్టీ అనుమతి లేకుండా ఎప్పుడూ మాట్లాడదు. కానీ ఆవిడ మరి చంద్రబాబు నాయుడు గారు అనుమతితో మాట్లాడిందో అనుమతి లేకుండా మాట్లాడిందో నాకైతే అర్థం కావట్లేదు. ముందు మహిళల మీద జరిగే నేరాలు, మహిళా సమస్యలు పరిష్కరించడంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఆవిడ సమర్థవంతంగా చేసినప్పుడు మాట్లాడితే బాగుంటుంది. సొంతంగా నిర్వహించగలిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ని సొంతంగా నిర్వహించాలి. ఆమె పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోకుండా, ఎవరిని మగవాళ్ళు ఎవరిని కూర్చోబెట్టుకోకుండా, ఇంకా తన సొంత వాళ్ళు ఎవరిని కూర్చోబెట్టుకోకుండా మాట్లాడి సమర్థవంతంగా మహిళా సమస్యలు పరిష్కరించినట్లయితే బాగుంటుంది. రెండవ విషయం, 10వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు. బ్రాడిపేట తాలూకా సెంటర్లో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి హనుమంతరావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అర్హులైన వారికి పెన్షన్లు, గృహాలు నిర్మించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మద్దాలగిరి తెలియజేశారు. మరి ఊళ్ళో ఎవరికైనా పెన్షన్లు కనుక ఇంత రావాల్సి ఉంది, మరి అరువులైన రాలేదు వాడు మా దృష్టికి కూడా తీసుకొని వస్తే కనుక తప్పకుండా వాళ్ళకి పెన్షన్లు కూడా శాంక్షన్ చేయించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తాను. తప్పకుండా శాంక్షన్ కూడా చేస్తాను. మరి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. మరి సోదరులు ఎన్నాక మరి ఇళ్ళ విషయం కూడా అడిగారు. మరి ఇప్పుడు మంచి స్కీమ్ కూడా ఒకటి ఉంది, హౌస్ ఫర్ ఆల్. తప్పకుండా మీరు ఎవరైతే మరి లోకల్గా ఉన్న నాయకత్వం, మీ విభుతవంతు నాయకత్వం ఎవరైనా ఒక నాయకత్వం వహించి మా దృష్టి తీసుకొస్తే కనుక తప్పకుండా రేపు వచ్చే సంవత్సరంలో మరి హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో అపార్ట్మెంట్లు కూడా రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇల్లు స్థలాలు ఇదే పరిస్థితి లేదు కాబట్టి మరి అపార్ట్మెంట్లు కూడా మరి ఊరికి ఫ్రీ అపార్ట్మెంట్స్ కూడా రాబోతా ఉన్నాయి. తప్పకుండా వాటికి వాటిలో మీ అందరికి కూడా మొదటి ప్రిఫరెన్స్గా పెట్టి మీ అందరూ కూడా అపార్ట్మెంట్ సాంక్షన్ చేయించే విధంగా కూడా మరి ప్రణాళిక రూపొందిస్తానని మరి ఈ సభాముఖంగా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.